బలహీనుడవైతే బలహీనురాలివైతే ఏకాంత సమయాన్ని నీ జీవితములో రానియకుండగా నువ్వు కాపాడుకోవాలని దేవుని పేరట హెచ్చరిక చేస్తున్నాను. దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు రాజనగరు మేడ మిద్ది మీద. వసంతకాలం అటు ఇటు తిరుగాడుచు ఉన్నప్పుడు చూడరాని దృశ్యాన్ని చూశాడు. చెయ్యకూడని పాపాన్ని చేశాడు. ఆ కారణంగా దేవుని బిడ్డలారా ఎన్నో పాపాలు, ఒక పాపాన్ని పురస్కరించుకుని ఇంకొక పాపంలో దేవుని బిడ్డ తన భర్తను చంపించే పాపంలో ఇలాగూ అనేక పాపాల్లోనికి అతడు పడిపోయాడు. ఈ భయంకరమైన పాపాల్లో అతడు నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి 11వ అధ్యాయం. ఈరోజున చాలామందిని మనం అనుకుంటూ ఉంటాం, అన్న ఫలానా వ్యక్తి పాపం చేశాడు, అమ్మా ఫలానా వ్యక్తి పాపంలో పడిపోయాడు, ఫలానా వ్యక్తి పాపంలో పడిపోయాడు. నిజమే, చాలామంది సాతానుడు కోరల్లో చిక్కుబడి వారు ఊహించని రీతిగా, వారు అనుకోనని రీతిగా ఎన్నో పాపాలకు బానిసలైపోతున్నారు. నా ప్రియ చెల్లి, ఒక వ్యక్తి పాపం చేసిన వాణ్ణి ఈ లోకం ఏం చేస్తుందయ్యా అని అడిగితే సూటిపోటి మాటలతో, ఎత్తిపోటి మాటలతో చంపడానికి ప్రయత్నిస్తుంది. ఒక పాపం చేసిన వ్యక్తిని లోకం ఏం చేస్తుందని అడిగితే గనక వెలివేయడానికి, బలి తీసుకోవడానికి, చంపడానికి కూడా వెనుదీయనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. అయ్యో ఈ పాపిష్టిది ఫలానాది, ఈ పాపిష్టి వాడు ఫలానా వాడు, రాళ్లతో కొట్టి చంపాలి, చావే ఇతనికి సరైన శిక్ష అని చెప్పి ఒక తప్పు మనలో కనబడితే, ఒక పాపం మనలో కనబడితే ఏమాత్రం ఉపేక్షించకుండగా నిర్దాక్షిణ్యంగా కఠోరంగా చంపుతున్నటువంటి దినాలు ప్రస్తుత లోకములో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కానీ నేనొక్క మాట అడుగుతున్నా, ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు అని అంటే, ఒక వ్యక్తి పాపం చేశాడు అని అంటే, ఒక వ్యక్తి పాపము చేసిన తరువాత దేవుడు అతనికి అవకాశం ఇవ్వచ్చు తిరిగి సమకూర్చబడ్డానికి, తిరిగి సరిదిద్దుకోవడానికి, తిరిగి దేవునితో సమావేశపరచబడ్డానికి. నెంబర్ టూ, ఒక వ్యక్తి పాపం చేశాడు అని అంటే ఆ పాపంలో పడిపోవడానికి కారణమేంటి, ఆ పాపంలో పడిపోవడానికి పరిస్థితులు ఎలాగ అతని జీవితంలోనికి వచ్చినాయి, ఇప్పుడు తనున్న పాప స్థితిలో నుంచి సరిదిద్దుకోగలిగిన మనసుందా, దిగజారిపోయే మనసుందా అన్నది వివేచించుకోవడానికి దేవుడు అతనికి అవకాశం ఇవ్వడానికి మానవులమైన మనం కూడా కొంచెం అవకాశము వాళ్లకు దొరికేటట్లుగా వారి కొరకు మొదట ప్రార్థన చేయాలి, మొదట ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన వాళ్ళు ఎప్పుడు పడిపోయినట్టుండరండి, దిగజారిపోయిన వాళ్ళు ఎప్పుడు దిగజారిపోయినట్టుండరు. ఒకవేళ లోకం వారికి అవకాశం ఇవ్వకపోయినా దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. లోకం వారిని వెలివేసినా దేవుడు వారిని ప్రేమించవచ్చు. ఒకవేళ దేవుడు వారికి అవకాశం ఇచ్చినా వద్దనుకుని ఇంకా దిగజారుతారా, వారి అంతము నాశనమే. దేవుడు కూడా వారిని కాపాడలేడు, దేవుడు కూడా వారిని రక్షించలేడు. ఒకసారి పాపం బయటపడిన తర్వాత, దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత సరిదిద్దుకోకుండగా కుక్క వాంతికి తిరిగినట్లుగా తిరిగితే, మరలా లోకం వైపుగా తిరిగితే, మరలా పాపం వైపుగా తిరిగితే దేవుని బిడ్డలారా దేవుడు కూడా చెయ్యి విడిచే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వేమై ఉండాలి అని అడిగితే గనక దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలకు తల వంచి తల వగ్గి సరిచేయబడే మనసు మనకుంటే గనక దావీదు లాంటి ఘోరమైన పాపివి నీవైనా, దావీదు లాంటి ఘోరమైన పాపములో నువ్వున్నా, దేవుని కృపకు దూరమైన వ్యక్తిగా నువ్వున్నా, శాపానికి దగ్గరగా నువ్వున్నా, నరహంతకురాలివైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, ఎలాంటి మోసగాడివైనా, దేవుడు తన కృపలో నీ నిందను కొట్టివేసి నీ శాపాన్ని తీసివేసి ఉన్నతమైన వ్యక్తినిగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి దేవుని బిడ్డలారా ఉన్నతమైన రాజుగా నిన్ను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తిరిగి తన కృప కిందకు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నష్టపోయిన దాన్ని లాభంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని రెండంతలుగా నూరంతలుగా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావలసింది ఏంటని అడిగితే మన శాపాలను ఆశీర్వాదంగా మార్చుకోవడానికి, మన శాపాలను ఆశీర్వాదంగా మార్చుకోవడానికి, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోవడానికి దావీదు లాంటి మనస్సు మనకు కావాలి, దావీదు లాంటి గుణం మనకు కావాలి,
దావీదు లాంటి బుద్ధి మనకు కావాలి. ఈ దావీదు ఎంత పాపం చేశాడో, దేవునికి విరోధంగా ఎలాగ ప్రవర్తించాడో మనం విన్నాం. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి పాపం తరువాత దావీదు పరివర్తన, పాపం తరువాత దావీదు పరివర్తన చెంది పరితాపము నొంది, ఆ పరివర్తన తరువాత అతడు ఎలా పరితపించాడో, ఎలా పరివర్తన చెందాడో, అతడు పరివర్తన చెందిన తర్వాత ఏ మంచి పనులు చేస్తూ వచ్చాడో, ఎందుకు దేవుని కృప దావీదు మీదకు రావడానికి అతడు ఎలాంటి మంచి పనులు చేశాడో, దేవుని బిడ్డలకు కొన్ని పాయింట్స్ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ పాయింట్స్ని మనము నేర్చుకుందాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కూడా అలాంటి లక్షణాలను కలిగి దేవుని సముఖములో మనలను మనం ఇప్పుడు అప్పగించుకుంటే గనక దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా వెనక నువ్వు చేసిన ఏ పాపాన్ని కూడా ఆయన ఎత్తిపట్టకుండగా, జ్ఞాపకం చేసుకోకుండగా నీకు ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కోల్పోయిన నీ దేవుని కృపను నీ జీవితంలో అధికం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండంతలుగా నూరంతలుగా ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? 12వ అధ్యాయము ప్రారంభవ వచనంలో మనం చూస్తే గనక ప్రియులారా, కాబట్టి యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, 7 పాయింట్స్ నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటని అడిగితే గనక, పాపము చేసిన దావీదు అదే స్థితిలో మనం కూడా ఉన్నాం, కోల్పోయిన దావీదు అదే స్థితిలో మనం ఉండొచ్చు, దేవుని బిడ్డలారా కృపకు దూరమైన దావీదు అదే స్థితిలో నువ్వు ఉండొచ్చు, దేవుని బిడ్డలారా దేవునికి విరోధమైనటువంటి అడుగులు వేసి శాపం కొరకు ఎదురు చూస్తూ ఉన్న దావీదు అదే స్థితిలో నువ్వు ఉండొచ్చు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, దావీదు ఎంత పాపం చేసినప్పటికీ, ఏ తప్పిదములో ఉన్నప్పటికీ, దేవుడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఒక దిగజారిపోయిన ఒక వ్యక్తి, పాపములో పడిపోయిన ఒక వ్యక్తి, శాపానికి అర్హుడైన ఒక వ్యక్తి, నాశనం మాత్రమే అతనికి అనుగ్రహించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు, దేవుణ్ణి నమ్మిన దేవుణ్ణి మోసం చేస్తే, నమ్మిన దేవునికి ఇచ్చిన మాట నుంచి తృణీకరిస్తే, ఒక గొర్రెల కాపరిని రాజుగా దేవుడు అభిషేకిస్తే, ఆ ఎత్తైన కోటపైకి వెళ్ళి కిందకు చూసి నీచమైన పాపం చేసి దిగజారిపోయిన దావీదు దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు అని రాయబడి ఉంది. కింద నుంచి దావీదుని ఎత్తైన కోట దాకా ఎక్కిస్తే, కింద నుంచి దావీదుని ఎత్తైన కోట దాకా ఎక్కిస్తే, కోటపై నుంచి పైకి దేవుణ్ణి చూడాలి. ఆమెన్. అర్థమైందా మీకు? కింద గెత్సెమని నుంచి దేవునితో సహవాసం చేయడానికి దేవుడు తోటలో నుంచి ఆయన ఎక్కడికి ఎక్కేవాడు? కొండపైకి ఎక్కేవాడు. ఎందుకు? ఏకాంతం కొరకు దేవునికి దగ్గర అవ్వాలని కొండెక్కేవాడు. దావీదు కింద ప్రార్థన చేసేవాడు. కింద ప్రార్థన చేసే దావీదు ఎత్తైన కోటపైకి వెళ్ళిన తర్వాత దేవునితో సంబంధం ఇంకా దగ్గర అవ్వాలి. ఆశీర్వాదం పొందిన తర్వాత సంబంధం ఇంకా దగ్గర అవ్వాలండి. దీవెన పొందిన తర్వాత దేవునితో సంబంధం ఇంకా ఎక్కువ అవ్వాలి. కృప పొందిన తర్వాత దేవునితో ఇంకా మనం లోతుకు వెళ్ళాలి. దేవునితో ఇంకా ఎత్తైన స్థితిలోనికి వెళ్ళాలి. దేవునితో ఇంకా ప్రార్థన అనుభవంలో ఎక్కువగా ఎదగాలి. కానీ ఆశీర్వాదం పొంది ఎదిగిన తరువాత ఆ పైకెక్కి కిందకు చూస్తున్నాడు. లోతు భార్య వెనక్కి చూసే కదా ఉప్పు స్తంభమైంది. దేవుడేమని చెప్తున్నాడు? లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, విడుదల వైపు వస్తున్నప్పుడు, విమోచన వైపు వస్తున్నప్పుడు, దీవెన వైపు వస్తున్నప్పుడు విడిచిపెట్టిన శాపాన్ని లోకాన్ని మరలా చూడొద్దు అని అన్నాడు. దావీదు ఎత్తైన కోటపైకి ఎక్కిన తర్వాత, ఎత్తైన కోటపైన అతడు నివాసం ఉంటూ ఉన్నప్పుడు, రాజుదాకా అభిషేకించబడిన తర్వాత అతని చూపు ఎటుండాలని అడిగితే గనక, అక్కడ నుంచి ఇంకా దగ్గరైన దేవుని వైపు ఉండాలి.
కానీ పైనుంచి కిందకు చూస్తున్నాడు. మిత్రులారా, దేవుని సంఘమా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నమ్మదగిన దేవుడు మీ కష్టాలను తీరుస్తాడు, మీ కన్నీటిని తీరుస్తాడు. ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకున్న మరుక్షణం మన బ్రతుకు మారిపోతుంది. మనం అడుగు పెట్టేటప్పుడు ఏ దరిద్రంలో వచ్చామో, ఏ శాపాలతో వచ్చామో, ఏ అనారోగ్యాలతో వచ్చామో, ఏ భయాలతో వచ్చామో, అవన్నీ నిశ్చయముగా దేవుడు తీసేస్తాడు. ఎక్కడికెళ్ళినా యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప దొరుకుతుంది. దొరికిన తరువాత, బాధ తీరిన తరువాత, నెమ్మది వచ్చిన తర్వాత, అప్పు తీరిన తర్వాత, రోగం పోయిన తర్వాత మరలా లోకం వైపు చూడకూడదు, మరలా వెనక్కి చూడకూడదు. లోతుబారిలాగా మరలా కిందకి చూడకూడదు. దావీదులాగా హెబ్రీ పత్రిక 12 అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తూ నడిచినంత వరకు కూడా నీ గురి నుంచి ఎవ్వరూ నిన్ను తప్పించలేరు. నువ్వు ఎదిగిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశ్రవదించబడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత ఎందుకు కింద చూపులో, ఎందుకు లోకం వైపు వెనక చూపులో, ఎందుకు పాపిష్టి చూపులో, ఎందుకు పాపపు చూపులో? దావీదు దేవుని బిడ్డలారా అలాంటి పాపములో పడిపోయి తప్పిదం చేసిన తర్వాత దేవునికి ఇచ్చిన మాట తప్పిపోయాడు, దేవుని దగ్గర ఉండవలసిన నిబంధనను మీడిపోయాడు, దేవునికి దూరమైపోయాడు, పాపం చేశాడు. మరణానికి దగ్గరగా ఉండగా, శాపానికి దగ్గరగా ఉండగా, ఎందుకు దేవుడు మరలా అతని దగ్గరికి ఆయన పంపించవలసి వచ్చింది? ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఎందుకు దేవుడు అతనిని పంపించవలసి వచ్చింది? ఆమేన్. అరే పాపం చేశాడు వదిలిపడే, విరోధంగా మోసం చేశాడు వదిలిపడే, నా మాటను కాదన్నాడు వదిలిపడే, నేను ఇచ్చిన కృపను కన్ను మిన్ను గానకుండగా, ఇంత కృపనిస్తే అది కూడా కానుకుండగా తిరిగి పాపంలో పంది పొరలినట్లుగా పొరలాడాడు, కుక్క వాంతికి తిరిగినట్లుగా తిరిగాడు. వదిలే అనాలి కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా ఏ చిన్ని తప్పిదములోనైనా, ఏ పెద్ద తప్పిదములోనైనా, ఎంత ఘోర పాపములోనైనా ఉన్న మీ అందరి దగ్గరికి కూడా దేవుడు ప్రవక్తను పంపించాడు. అదే ఈరోజు మీరు వింటున్న సందేశం. ఇదే ఆనాడు దేవుడు ప్రవక్తను పంపించాడండి నాతాన్ని. నా దగ్గరికి ఏమొచ్చిందండి? దేవుడు ఇస్తున్న ప్రతి మాట ఆయన సందేశమే. నిలువబడుతున్న ఆయన సేవకుడు ద్వారా నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక మాట కూడా నిన్ను సమకూర్చుకోవాలని, నీతో సంధి చేసుకోవాలని, నీతో నిన్ను ఆయన సరిచేయాలని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, నాతాను ప్రవక్తను పంపించాడు. ఎందుకు నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపవలసిన పని వచ్చింది అని అడిగితే, ప్రవక్తను దేవుడు పంపించడం గొప్ప విషయం కాదు, కానీ ప్రవక్తను పంపితే అతడు మారుతాడు అనే నమ్మకం లేకుండగా దేవుడు ప్రవక్తను పంపడు. ఈ సత్యాన్ని గమనించాలి. వెనుకున్న చైర్స్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్, ఈ సత్యాన్ని మీరు గమనించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారుతాడు అనే నమ్మకం లేకుండగా, కనీసం అతడు తీరా పంపిన తర్వాత అతడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ముందైతే ఒక 50% అతడు మారుతాడు అనే నమ్మకం దేవునికి కలగాలి. కలిగినప్పుడే దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. ఈ మాట ఎలా చెప్పగలను తెలుసా? వాక్యములో ప్రభువే చెప్పారు ఒకసారి, పందుల దగ్గర ముత్యాలు వేయకండి. అంటే వినని వాడి దగ్గర, లోబడని వారి దగ్గర ముత్యాలు వేయకండి, దాని విలువ వాటికి తెలియదు. మీరు వెళ్తున్నారు అని అన్నప్పుడు వెళ్ళండి, ప్రకటించండి. ఒక్కవేళ నమ్ముతారని మీరు అక్కడికి ప్రకటించడానికి వెళ్ళిన తరువాత వాళ్ళు వినకపోతే మీ పాద ధూళిని దులిపి వచ్చేయండి. యేసు ప్రభు వారు కూడా అన్ని ప్రాంతాలు ఆయన విశ్వసించిన వారి దగ్గరకు వెళ్ళి అద్భుతాలు చేస్తూ ఉంటే, ఒక సందర్భంలో ప్రభు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏ అద్భుతాన్ని చేయకుండా వెనుదిరిగిపోయాడు. ఎందుకు ఆయన వెనుదిరిగిపోయాడు అని బైబిల్లో రాయబడి ఉందో తెలుసా? అక్కడకు వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, వారిలో విశ్వాసము లేని కారణంగా ఆయన అక్కడ ఏమీ చేయలేకపోయెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ప్రవక్తను నాతానుని పాపములో దిగజారిన
దావీదు దగ్గరికి దేవుడు పంపించాడు అని అంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? దావీదు పాపం చేసిన, దావీదు పాపములో పడిపోయిన, దావీదు శాపము కిందకు వచ్చిన, తిరిగి తన బాటను పంపిస్తే, తిరిగి తన ప్రవక్తను పంపిస్తే, తిరిగి తనతో మాట్లాడితే సరిచేయబడతాడు, సరిదిద్దుకుంటాడు, మార్పు చెందుతాడు అనే నమ్మకం దేవునికి కలిగించిన వాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆ నమ్మకం దేవునికి ఉందా? నీ మీద, నీ మీద నమ్మకం దేవునికి ఉందా? నీ మీద నమ్మకం నీ తల్లిదండ్రులకుందా? నీ మీద ఆ నమ్మకం నీ భర్తకుందా? నీ మీద ఆ నమ్మకం నీ భార్యకుందా? ఆలోచించు, నీ మీద నమ్మకం ఉందా దేవునికి? ఆ నమ్మకం ఉంటే గనక, నమ్మకం ఉంది అని నేను నమ్ముతున్నాను. ఎందుచేతను తెలుసా? అందుకే ఈ వాక్యాన్ని దేవుడు మీ వద్దకు పంపించాడు. ఇప్పుడు నీ ఇంట్లోనికి వచ్చింది వాక్యం. నిన్ను నమ్ముతున్నాడు, నువ్వు తప్పు చేసినా తిరిగి మారుతావని. నువ్వే స్థితిలో ఉన్నావో, ఎన్ని అడుగులు దిగిపోయావో, అయినా దేవుని మాట వస్తే నువ్వు దేవుని తట్టు తిరుగుతావని దేవుడు నమ్ముతున్నాడు. గనక ఈ మాటను దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుని సంఘమా, ఈ మాటను దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నాడు. నా ప్రియ చెల్లి, తమ్ముడు, సోదరి, సోదరుడా, పాపము లేని వారిని ఎవ్వరమీ లేని. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు జన్మత క్రియత కర్మత ఏ పాపాలు చేసిన వ్యక్తివైనా, పాపము నుంచి పరిహరించబడే సమయం వచ్చినప్పుడు, పాపము నివారించుకునే సమయం వచ్చినప్పుడు, పాపములను పరిహరించుకునే మార్గం దొరికినప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, నువ్వు దేవునికి సమర్పించబడాలి, దేవుని మాటకు లోబడాలి, సేవకుని మాటకు లోబడాలి, ప్రవక్త మాటకు విధేయత చూపించాలి, దేవుని మాటను అంగీకరించాలి. ఆ నమ్మకముతోనే దేవుడు నీ దగ్గరికి వాక్యాన్ని పంపించాడు. ఆ నమ్మకముతోనే తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ నమ్మకముతోనే ప్రవక్తల నోట ఆయన మాటలు ఉంచి ధీటుగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారుతావని దేవుడు నమ్మాడు. ఆయన నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతావు సంఘమా? ఆయన నమ్మకాన్ని చెల్లి, తమ్ముడు, ఎంతవరకు నువ్వు నిలబెట్టగలవు? ఈ రోజున దావీదు దేవుడు నమ్మిన దానికి అతడు తగిన రీతిగా విధేయుడయ్యాడు. గనుకనే ఒక సామాన్యమైన ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. అతనిలో ఏ మంచి గుణం ఉందా అని మనం చూస్తే, అతనిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, జారిపోయాను కదని ఆ పాపములోనే నాశనం అయిపోలేదు, పడిపోయాను కదని ఆ పాపములోనే అదే నాకు బాగుంది అని దేవుని తట్టు తిరగకుండగా ఉండలేదు. చేసిన తప్పు అయినప్పటికీ కూడా ఆ తప్పులో దేవుడు హెచ్చరించినప్పుడు తను సరిచేసుకోవడానికి, ప్రవక్త మాటకు విధేయత చూపించడానికి, దేవుని మాటకు లోబడడానికి అతడు నమ్మకస్తుడయ్యాడని, దేవుని చేత నమ్మబడ్డాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటే, చెల్లి, తమ్ముడు, సోదరి, సోదరుడా, ఒక్క మాట ప్రభుతో చెప్పు. ఈ ఫస్ట్ పాయింట్లో ఏమని చెప్తావు తెలుసా? ఏసయ్యా, నీవు నమ్మేటట్లుగా నీవు హెచ్చరిస్తే నీకు లోబడే వ్యక్తిని ప్రభువా. నీ వాక్యానికి నేను లోబడతానయ్యా. నువ్వు నా కొరకు ఏది మాట్లాడతావో అది నా అజ్ఞానంతో నేను ఆలోచించకుండగా. లోబడనొల్లని వ్యక్తిని కాదు నేను, లోబడనొల్లని మనసు కాదు. గతంలో అలా నేను చేసిన, ఇప్పుడు నేను అలా ఉండను ప్రభువా. నీ ప్రవక్త ద్వారాగా నాతో మాట్లాడినవి నా కొరకని నమ్ముతున్నాను. అన్నయ్య ద్వారాగా, సేవకుని ద్వారాగా మాట్లాడుతున్న ప్రతి మాట నన్నుద్దేశించని నమ్ముతున్నాను. నా మార్పు కొరకని నేను నమ్ముతున్నాను. నేను లోబడడం కొరకని నేను నమ్ముతున్నాను. నా ఆశీర్వాదం కొరకని నేను నమ్ముతున్నాను. యేసయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్మకమైన వాణ్ణి ప్రభువా, నీకు నమ్మకమైన దానినిగా ఉంటానయ్యా. ఆమేన్. ఒక మాట చెప్పండి, యేసయ్యా, నీకు నమ్మకమైన దానినిగా, నీకు నమ్మకమైన వాడినిగా నేనుంటానయ్యా, నేనుంటానయ్యా, నేనుంటానయ్యా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ నమ్మకస్తులుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
మన ఇంట్లో వాళ్ళు నమ్మరు, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు నమ్మరు. మనం అన్నాం అనుకో, నేను మానేశాను అన్నాడు అనుకో, నీ భర్త త్రాగుడు అంట. ఎవరుగా నువ్వు ఎలాగ ఎన్నిసార్లు చెప్పలే, మళ్ళీ రేపు తాగొచ్చేస్తావు చూడు అంట. అలాగ అనగానే ఈడేమనుకుంటాడు, ఓహో నేను నన్ను నమ్మలేదన్నమాట, నేను మళ్ళీ తాగొచ్చేస్తానని. అంత నమ్మకం, అంత విశ్వాసం నా భార్యకు ఉంది గనక తన విశ్వాసాన్ని నేను ఎందుకు పాడు చేయలేను, మళ్ళీ మానేసినోడు మళ్ళీ తాగుతాడు. నేను మారిపోయానమ్మా అని అన్నదనుకో, ఊరుకో నీ బుద్ధి నాకు తెలియదా, నువ్వు ఎక్కడ మారుతావు అంట. అలా కాదు, యేసు ప్రభు అలాగ అనడు. నువ్వు నమ్ముతావు, ఆయన నమ్ముతాడు. ఎంతవరకు నమ్ముతాడని అడిగితే గనక, నువ్వు మారుతావని నువ్వు మాట ఇస్తే చాలు, నువ్వు మారుతావని ఆయన నమ్ముతాడు. ఆ మారుతావన్న మాటను బట్టి దేవుడు నీతో పదే పదే మాట్లాడతాడు. ఆదివారం మాట్లాడతాడు, శుక్రవారం మాట్లాడతాడు, టీవీలో నుంచి మాట్లాడతాడు. అనేక సార్లు దేవుడు ప్రతి నియామక కూటంలో మాట్లాడతాడు. నీ డైలీ పోర్షన్లో బైబిల్ వాక్యాన్ని నువ్వు చదువుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారు, నీ డివోషన్లో దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు, దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. ఎందుకంటే దేవుడు మనలను నమ్మాడు గనక స్తోత్రం కలుగునుగా. చాలామంది అంటుంటారు, అమ్మ ఏంటి ప్రార్థనకు వెళ్తున్నారా, మీరు దేవుడు నమ్ముకున్నారా అని అడుగుతారు. చాలామంది అడగకపోయినా మనమే చెప్పుకుంటూ ఉంటాం, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి అంటుంటారు. నేనేమంటానంటే నా ప్రశ్నలన్నీ కొంచెం భిన్నంగా ఉంటాయి. అమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నారా అని నిన్ను అడగను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కూడా. యేసు ప్రభు మిమ్మల్ని నమ్మాడమ్మా అని అంటాను. యేసు ప్రభువుని నమ్ముకోవడం కంటే యేసు ప్రభువు చేత నమ్మబడడం గొప్ప విషయం, స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని నమ్ముకునే పని ఎవరైనా చేస్తారు, యేసు ప్రభువు నిన్ను నమ్మాలి. అందుకనే నేను యేసు ప్రభువు నమ్ముకున్నానండి అని చెప్పడంలో పెద్ద ప్రత్యేకత ఏమి నాకు అనిపించదు, కానీ యేసు ప్రభువు నన్ను నమ్మారండి, ఇంత పరిచర్య అప్పగించారు, ఇన్ని కుటుంబాలను అప్పగించారు, యేసు ప్రభువు నన్ను నమ్మారండి అని ఒక వ్యక్తి చెబితే ఆ వ్యక్తి నా దృష్టికి చాలా గొప్పవాడు అంటారు. దేవుని నమ్ముకున్న వానికంటే దేవుని చేత నమ్మబడిన వాడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుతా. ప్రైజలో ఈ మొదటి మాటలో మనం నేర్చుకున్న సత్యం ఏంటని అడిగితే గనక, దావీదు దేవుని చేత నమ్మబడ్డాడు. ప్రిలారా, దావీదు దేవుని చేత నమ్మబడ్డాడు. నెంబర్ టూ, రెండవది, ఇదే గ్రంథంలో 12వ అధ్యాయం సమూయేలు 12వ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు రాజయుండి కూడా ఒక ప్రవక్తకు ఎంతో విలువిచ్చి తన సమయాన్ని ప్రవక్త దగ్గర కేటాయించి ప్రవక్త చెబుతున్నది అంతా కూడా ఆయన శ్రద్ధగా వింటూ అతని పనులన్నీ కూడా అతని అపాయింట్మెంట్స్ అన్నీ కూడా షెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసుకుని దేవుని ప్రవక్త దగ్గర విధేయుడై కూర్చుని దేవుడు పంపించిన మాటను వినడానికి సేవకునికి విలువిచ్చినటువంటి వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియులరా, దేవుడు ఎన్ని గొప్ప విషయాలను నీ దగ్గరకు పంపించినా, దేవుడు ఎన్ని నిన్ను ఆశీర్వదించే సంగతులు, నిన్ను హెచ్చరించే మాటలు తన ప్రవక్త ద్వారాగా నీకు దేవుడు పంపిస్తూ వచ్చినా, వాటిని మీరు పొందుకోవాలి అని అంటే, వాటిని మీరు అందుకోవాలి అని అంటే, వాటిని మీరు సంపాదించుకోవాలి అని అంటే, వాటి ఫలము మీ జీవితములో మీకు అనుగ్రహించబడాలి అని అంటే, మొదట ప్రవక్తను చేర్చుకోవాలి, సేవకునికి విలువ ఇవ్వాలి. సేవకుని ద్వారాగా దేవుడు మాట్లాడుతున్న మాటలను కనిపెట్టడానికి మీ సమయాన్ని కేటాయించాలి. మీరు విలువిస్తే గనక దేవుడు సేవకుని ద్వారాగా నీతో మాట్లాడతాడు. అవును ప్రియులారా, ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. దైవ సేవకుడు అంటే ఎవరనుకున్నావు? దేవుని ప్రతినిధి. దైవజనుడు అనంటే ఎవరనుకున్నావు? దేవునికి, మానవులకు దేవుని బిడ్డలారా, వారధిగా ఉండి దైవ సత్యాలను నీ జీవితములో ఏది నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడో, నీ జీవితాన్ని గురించి దేవుడు ఏది నీకు హెచ్చరించబోతున్నాడో, ఏ ఆశీర్వాదాలను ఏ హెచ్చరికలను నీకు అనుగ్రహించాలో వాటిని మోసుకుని వచ్చి ఒక్క పొల్లైనా సున్నైనా పోకుండగా నీకు ఇంపైనవిగా ఉన్నా, నీకు కష్టమైనవిగా ఉన్నా వాటిని ఉన్నది ఉన్నట్లుగా Our address, Dr. B. Ravi Kumar,
Melukolupu Swaramu, Emmanuel Healing Home Ministries, 2nd Street, Gandhi Nagar, Nirdavol, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988769.